తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వ హయాంలో 132 కోట్లతో ప్రారంభిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రాజెక్టు పనులు నిలిపివేయడం జరిగిందని, తక్షణమే ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలని టీడీపీ నాయకులు రైతులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గ చుట్టుపక్కల గ్రామాల రైతులందరికీ సాగునీరు అందించే ఉద్దేశంతో అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఒప్పించి మల్లవరం గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగిందని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 9 నెలలకే మద్యం ఇసుక పాలసీలపై వేల కోట్లు అభివృద్ధికి పాల్పడడం తప్ప ప్రజా సంక్షేమం కోరే ప్రాజెక్టులు అన్న క్యాంటీన్లు కాపు ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు నిలిపివేయడం సరికాదన్నారు. వాటి మీద మళ్ళీ ప్రభుత్వానికి డిమాండ్ చేయండి అని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో పార్టీ ఆదేశానుసారం మళ్ళీ ఈవేళ ఏదైతే ఈ ఎత్తిపోతల పథకం ఉందో దీన్ని మరి ఎప్పటి నుంచైనా సరే పనులు నిధులు కేటాయించి పనులు పూర్తి చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలని, దీనికి మన శాసనసభ్యుడు మరింత బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి నీరిచ్చేటువంటి సాగునీరు ఇచ్చేటటువంటి అవకాశం కల్పించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.